ప్రతి రోజు కూడా ధ్యానించుకోవడం బైబిల్ ధ్యానించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకో లూకా సువార్త 12వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. 24వ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఒక మాట కనపడింది. ఏమిటంటే కనుక కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల సంగతి విచారించి చూడటానికి ఏముంది, కాకి గురించి మనకు తెలియదు ఏముందని చెప్పి అనుకున్నాను. కాకపోతే కనుక కాకి గురించి మనం తెలుసుకుంటాకి ఏముంది, సామాన్య పక్షి ఇదివరకు ఎక్కడ పడదా కనిపించేది, ఇప్పుడైతే కేవలం ఆ పల్లెటూళ్ళలోనే కనబడుతూ ఉంటుంది. దాని రంగు ఎవరికి నచ్చదు, దాని యొక్క స్వభావం, దాని యొక్క గుణం, దొంగ బుద్ధి ఎవరికి నచ్చదు. అలానే దానికి ఏమైతే ఉన్నాయో అవలక్షణాలు అవన్నీ కూడా అనేక మంది ఆశ్చర్యించుకుంటూ ఉంటారు. దాని యొక్క స్వరం చాలా చండాలంగా ఉంటూ ఉంటుంది. దాన్ని ఎవరైనా మాట్లాడితే కనుక మనం కాకి గోళని అంటూ ఉంటాం. కాబట్టి దాని స్వరం గురించి కూడా అంతగా ప్రత్యేకత ఏమీ ఉండదు. అంత మాత్రమే కాదు, కానీ దాన్ని ఎవరు పెంచుకోరు. అయితే దాని గురించి మరి ఎందుకు దేవుడు రాశారని చెప్పి ఆలోచించినప్పుడు నాకు ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో కాకి గురించి చాలా వివరంగా రాయబడి ఉంది. అందులో ఏమైతున్నాయో అవి మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటి చూస్తే కనుక కాకి యొక్క రంగు నలుపు. ఈ యొక్క నలుపు అనేది క్రైస్తవత్వంలో మనకు అనేక విషయాల్లో కనబడుతుంటుంది. నలుపు అనేది చీకటికి సాదృశ్యం, నలుపు అనేది పాపానికి సాదృశ్యం, నలుపు అనేది మరణానికి సాదృశ్యం, నలుపు అనేది శ్రమలకు సాదృశ్యం, అలానే నలుపు అనేది క్రైస్తవుని యొక్క అజ్ఞానానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ అంటూ ఉంటుంది కదా, పరమగీతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక స్త్రీ అంటూ ఉంటుంది కదా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలినే. ఏమంటుంది యొక్క శూలమ్మతి, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలినని అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. మనం చూస్తే కనుక ఈ యొక్క స్త్రీ ఒకప్పుడు నల్లని రూపం కలిగి ఉన్నప్పటికీ కూడా నేడు ఆమె ఎప్పుడైతే ప్రియుని చెంతకు చేరిందో అప్పుడు ఆమె సౌందర్యవంతురాలుగా మారింది. ఒకప్పుడు నల్లగానే ఉంది, కానీ ప్రియుని చెంతకు చేరిన తర్వాత అంటుంటుంది కదా, నేను సౌందర్యవంతురాలను అని. అలానే అంటే ఎప్పుడైతే ఆమె యొక్క ప్రియుని చెంతకు చేరిందో అప్పుడు ఆమె యొక్క లోపాన్ని ఆమె జయించగలిగింది, ఆమె యొక్క ఆమెలో ఉన్నటువంటి చీకటిని ఆమె జయించగలిగింది, ఆమెలో ఉన్నటువంటి పాపాన్ని ఆమె జయించగలిగింది, ఆమెలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని ఆమె జయించగలిగింది, ఆమెలో ఉన్నటువంటి యొక్క తప్పుడు ఆలోచనలు, శ్రమలను, అలానే మరణమును కూడా ఆమె జయించింది. ఇప్పుడు అంటూ ఉంటుంది కదా, నేను పరిపూర్ణత చెందాను. ఒకప్పుడు నేను నల్లగానే ఉన్నాను, అయితే ఎప్పుడైతే ప్రియుని చెంతకు చేరి తినో, ప్రియుని చెంతకు చేరిన నాటి నుంచి నేను పరిపూర్ణత చెందుకుంటూ వచ్చాను. నాలో యొక్క నలుపు లేదు, నాలో యొక్క చీకటి లేదు, నాలో యొక్క పాపము లేదు, నేను పరిపూర్ణత చెందాను అని చెప్పి ఆ యొక్క శూలమితి ఆ మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. నిజమే, యొక్క శూలమితి ఎలా అయితే ప్రియుని చెంతకు చేరిన తర్వాత తన యొక్క లోపాలను జయించిందో, అలానే ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు వద్దకు రాకముందు అతని యొక్క లక్షణాలు, అతని యొక్క జీవిత విధానం, అతని యొక్క భావోద్రేకాలు ఏమవుతున్నాయో అవి చీకటికి సాదృశ్యంగా ఉండొచ్చు. అతని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు పాపానికి అనుకూలంగా ఉండొచ్చు. అయితే తను ఎప్పుడైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చాడో, యేసుక్రీస్తుని ఎరిగాడో, యేసుక్రీస్తుని నమ్ముకున్నాడో, తన యొక్క సొంత రక్షకునిగా యేసుక్రీస్తును ఎప్పుడైతే అంగీకరించడం, ఇంకా అప్పటి నుంచి ప్రతి క్రైస్తవుడు కూడా ఇక ప్రతి క్రైస్తవుడు కూడా తనకున్నటువంటి లోపాలను జయించుకుంటూ రావాలి. తనకి ఏమైతే లోపాలు ఉన్నాయో, లోకంలో ఎవరు పరిపూర్ణులుగా ఉండరు. అయితే యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తనలో ఏమైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరి చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటూ వస్తూ ఉంటారు. నేటి కాలంలో చూస్తే కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో ఒక లోపం క్రింద, ఏదో ఒక బలహీన చేత బాధపడుతూ ఉంటున్నాడు. ఇక ప్రకాశం జీవితం చూస్తే కనుక అతని యొక్క హృదయంలో ఎక్కడో ఒక చోట నలుపుకు ఒక స్థానం ఉంటూ ఉంటుంది. అతని యొక్క హృదయంలో పాపమే ఉండొచ్చు, అతని యొక్క హృదయంలో అజ్ఞానమే ఉండొచ్చు, అతని యొక్క హృదయంలో చీకటి ఉండొచ్చు, లేకపోతే అతని యొక్క హృదయంలో ఆ యొక్క మరణంకు సంబంధించినటువంటి ఏమైనా ఒక అవలక్షణాలు ఉండొచ్చు. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియుని చెంతకు చేరిన తర్వాత, యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత ఇక తప్పనిసరిగా ప్రతి ఒక్క లోపాన్ని జయించేటువంటి వ్యక్తిగా ఉండాలి. యొక్క శూలమ్మతి ఎలా అయితే నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలినే, నేను పరిపూర్ణత చెందాను, నేను ఒకప్పుడు నల్లగా ఉన్నాను, నా యొక్క హృదయం ఒకప్పుడు నల్లగా ఉంది, నా యొక్క హృదయం ఒకప్పుడు పాపపు
అంచనాలో ఉంది. మరి ఇప్పుడైతే నేను సౌందర్యవంతురాలను నేను పరిపూర్ణత చెందానని చెప్పి ఎలా అయితే ఆ యొక్క స్త్రీ పలుకుతూ ఉందో ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు పాదాల వద్దకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్క లోపాన్ని జయించే వారిగా ఉండాలి. మనం చూస్తే కనుక యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత మన ఏ యొక్క లోపం కూడా ఉండకూడదు. నేటి కాలంలో చూస్తే కనుక క్రైస్తవులై ఉండి మరి ముఖ్యంగా ఎంతగానో ఆత్మలో ఎదుగుతూ ఆత్మాభిషేకం పొందుకొని దైవ సేవకులుగా పిలువబడుతున్నట్టు వారు కానివ్వండి, లేకపోతే వారి యొక్క పిల్లలు కానివ్వండి, లేకపోతే ఇంకా బాగా దేవుని ఎదిగేటువంటి విశ్వాసులు కానివ్వండి, ఇంకను కూడా పరిపూర్ణత చెందకుండా ఇంకా లోకంలో ఉన్నటువంటి ఏదో ఒక పాపం చేత యొక్క చీకటి చేత అలాగే మరణము చేత వీరు ఏలుబడి అవుతూ ఉన్నారంటే మనం ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మన యొక్క జీవితంలో అనేక పరిస్థితులు లభిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అయినప్పటికీ కూడా మనం వాటిని జయించే వారిగా ఉండాలి. ఏ పాపం మనలను ఏలుబడి చేయకూడదు. ఏదైనా పాపం కనుక మనలను ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మనము పరిపూర్ణత చెందలేదు. మనం దేవుణ్ణి పరిపూర్ణునిగా అంగీకరించట్లేదు. పరిపూర్ణత దశలోనికి మనము ఇంకా చేరలేదు అనేటువంటి ఒక భావన మనలో నేటి కాలంలో చూస్తే కనుక అనేక మంది క్రైస్తవులు పైకి సంతోషం గాను ఆనందం గాను సరదాగాను అనేక మందితో నవ్వుతూ సరదాగా గడుపుతూ ఉంటున్నారు. కానీ వారి యొక్క లోపలి హృదయం చూస్తే కనుక అనేక మంది క్రైస్తవులు నేటి కాలంలో రహస్య పాపాల చేత సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల చేత బంధించబడి ఉంటూ ఉంటున్నారు. వారి యొక్క హృదయంలో నలుపు రంగు ఉంటూ ఉంటుంది. వారి యొక్క హృదయంలో చీకటికి స్థానం ఉంటూ ఉంటుంది. వారి యొక్క హృదయంలో పాపానికి స్థానం ఉంటూ ఉంటుంది. అన్నిటి కాలం మనం అలా ఉండకూడదు. ఎంతనే కానీ మనము పరిపూర్ణత చెందే వారము, పరిపూర్ణత చెంది తీరాల్సిందే. ఒక క్రైస్తవుడు పరిపూర్ణత చెందకపోతే కనుక క్రైస్తవుని వల్ల సంఘానికి ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు, దేవుడికి అసలే ఉపయోగం లేదు. ఎవరైతే పరిపూర్ణత చెందుతూ ఉంటారో వారు మాత్రమే దేవుడు వాడుకుంటూ ఉంటాడు. నిజమే, ఒక లోకంలో పాపం అనేటువంటి ఎండ వేడి తగిలి మనము నలుపుగా మారి ఉండవచ్చు. లోకం అన్నక పాపం అంటూ ఉంటుంది. ఆ పాపం మనం చూస్తే కనుక సూర్యుడితో పోల్చుకుంటే కనుక ఆ యొక్క ఎండ వేడి పాపపు ఎండ వేడి మనకు తగిలి మనము నల్లగా మారచ్చు. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు అంగీకరిస్తామో మనకు నల్లపు ప్రతి ఒక్క మచ్చలను కడుగుకొని తెల్లగా హిమవలే మారడానికి ఆయన తన యొక్క స్వంత రక్తమును చిందించాడు. ఆ యొక్క రక్తం మనం కనుక శుద్ధి చేసుకుంటే, ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనం కనుక శుద్ధి చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మన యొక్క హృదయాలపై ఉన్నటువంటి నల్లపు మచ్చలు, మన యొక్క హృదయం ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు ఆ సంబంధించినటువంటి ఒక ఆలోచనలు అంత మాత్రమే కాదు, కానీ చీకటి శక్తులు ఏమైతే మన యొక్క హృదయంలో ఉంటూ ఉంటున్నాయో వాటిని మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుక్కోవచ్చు. మనం మన యొక్క పాపలు ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క రక్తం చేత మనలను హిమము వల్ల తెల్లగా మార్చడానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు. అందుకనే మనము తప్పనిసరిగా పరిపూర్ణత చెందాలి. కాకి యొక్క రంగు నలుపే అయితే మన యొక్క హృదయం కూడా నల్లగానే ఉంటూ ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. మన యొక్క హృదయంలో నలుపుకు స్థానం ఉండకూడదు. అనగా పాపానికి, శాపానికి, రోగానికి, అలానే చీకటికి, అజ్ఞానానికి, శ్రమలకు ఏమైతే స్థానం మన హృదయంలో ఉంటూ ఉంటుందో దాన్ని మనం ఇప్పుడే తొలగించాలి. నేడే దాన్ని తొలగించి మనం పరిపూర్ణత చెందాలి. మనం పరిపూర్ణత చెందినప్పుడు మాత్రమే మనము యేసుక్రీస్తు దగ్గర పరిచర్యలో పాల్గొనగలము. దేవుడు మనల్ని వాడుకోగలడు. మరి అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇక కాకి ద్వారా ప్రభు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా జీవితం ప్రభు పాపపు ఆలోచన కానీ ప్రభు నలుపు రంగుకు సంబంధించినటువంటి ఏ యొక్క చీకటి శక్తులు ప్రభు, ఏ యొక్క శ్రమలు, అజ్ఞానం ప్రభు మాలో ఉండటానికి వీల్లేదు ప్రభు. నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేసి పరిపూర్ణులుగా మార్చమని, నీ సేవలో వాడుకోనమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని మిమ్మలను దీవించును గాక. ఆమెన్.